నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పేద మధ్యతరగతి వంటింట్ల నుంచే బీజేపీ పతనమన్న మంత్రి మోదీ పాలనలో కట్టలపోయే దిక్కైందని మండిపడ్డ కేటీఆర్ ఆర్ఎస్ బ్రదర్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్లో ఐటీ సోదాలు హార్డ్ డిస్క్లు బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్న అధికారులు రామయ్యంపేట మండలంలో కోళ్ల వ్యాన్ బోల్తా దొరికినవి దొరికినట్లు ఎత్తికెళ్లిన ప్రజలు నేరాలను ఛేదించడంలో సీసీ కెమెరాలు ఎంత ఉపయోగపడతాయన్న సబ్ ఇన్స్పెక్టర్ జగదేపూర్ మండలంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన కృష్ణమూర్తి పేద మధ్యతరగతి వంటింట్ల నుంచే బీజేపీ పతనం షురూ అవుతుందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. వంట గ్యాస్ ధరల పెంపుపై మోదీని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఆయిల్ కంపెనీలకు కాసుల పంట కామన్ మ్యాన్ గుండెల్లో గ్యాస్ మంట అంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మోదీ పాలనలో నిత్యావసర సరుకులు పెట్రోల్ ధరలు ఆకాశానికి పాకుతున్నాయని ఆదాయం మాత్రం పాతాళంలోకి పోతుందని ఫైర్ అయ్యారు. ఒకప్పుడు 400 ఉన్న గ్యాస్ ధర ప్రస్తుతం 1100 నాట్ అవుట్ అంటూ కామెంట్ చేశారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసమే పార్టీ మారాలని మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే రఘునందరావు ఖండించారు. టీఆర్ఎస్ లో చేర్చుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏం కాంట్రాక్టులు ఇచ్చారని ప్రశ్నించారు. సంస్థ నారాయణపురలో ఆయన ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మునుగోడును దత్తత తీసుకుంటున్నామన్న కేటీఆర్ కు ఇన్నేళ్ల తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. కొత్త జీతగాళ్ళు పొద్దున్నారు అన్నట్టు ఏడాదిన్నర కాలం లేదు, ఇప్పుడు వచ్చాడే దత్తత తీసుకుంటారంట. 8:30 ఏళ్ళకు ఏం చేసినవరో వారంటే గాడిది పనులు దూమైనా అన్నట్టున్నది పంచాయతీ. ఎందుకు ఇప్పుడు దత్తత? ఈ 8:30 మీరు చేసేది ఏముంటుంది? కొత్తగా మీరు ఉద్ధరించేది ఏముంటుంది? 8:30 తెలంగాణ బంగారు తెలంగాణ అయితే ఇలా బూత్కొక ఎమ్మెల్యే బూత్కొక మంత్రి ఎందుకు వస్తున్నాడో ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మేము మొదటి నుంచి సమదృష్టితో చూడాలనేటువంటి భావన మీకు లేకపోవడం అనేది దురదృష్టకరం. ఇప్పటికైనా మేము చెప్తున్న మాటనే ప్రజలు విశ్వసిస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు పైసలు వస్తాయి, ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు అభివృద్ధి అనేటువంటి పేరు మీద మీరు ప్రజల దగ్గరికి వస్తారు. దుబ్బాకతోటి ప్రగతి భవన్ తలుపులు తెరిపించినాం, హుజూరాబాద్ తోటి ఫామ్ హౌస్ గేట్లు తెరిచినాయి. రేపు మునుగోడుది గెలిస్తే ముఖ్యమంత్రి గారు ప్రజల మధ్యలోకి వచ్చేటువంటి పరిస్థితి పెద్దల్ని మునుగోడు ఊర్ల పొంటి ఎంపీటీసీ పరిధిల పొంటి ఒక్కొక్క ఎమ్మెల్యేని ఒక్కొక్క ఎంపీని ఒక్కొక్క మంత్రిని తీసుకొచ్చిరంటేనే అది మునుగోడు ప్రజల విజయం. ఇట్లా అయిపోయింది స్థితి. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కోమటిరెడ్డి స్వార్థంతోనే ఉప ఎన్నిక వచ్చిందని విమర్శించారు. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఆయన నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోలేదని విమర్శించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండలం ఆరేగూడెంలో నిర్వహించిన ప్రచారంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి టీఆర్ఎస్ అభ్యర్థి కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. నువ్వే ఘోరంగా ఓడిపోతున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రంకి వెళ్ళి ఒక 500 కోట్లు, ఒక 400 కోట్లు, ఒక 200 కోట్లు నా మునుగోడు కోసం స్పెషల్ ఫండ్ కింద తీసుకెళ్ళమని చెప్పు. తెలంగాణ మన మునుగోడు కోసం నేను ఎలక్షన్ లో పోతున్నా, రాజీనామా కాంగ్రెస్ కి చేసిన, నేను బీజేపీకి నిలబడుతున్నా. మీరు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఒక 200-300 కోట్లు తీసుకొచ్చి దాంట్లోకి వెళ్ళి పర్మిషన్ ఇచ్చి రోడ్లు డ్రైనేజ్లు ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో పెడితే ఆయనకి ఇంత విలువ ఉంటుండే? 3.5 సంవత్సరాల నేను గెలిపించుకుంటే నీ ముఖం లేదు, నీ దిక్కు లేదు, దివాన్ లేదు, రూపాయి ఇచ్చింది లేదు, ఓ మనిషిని గెలిచింది లేదు, ఓ సర్పంచి అటకాయించింది లేదు, ఓ సావుకు వచ్చింది లేదు, ఇదే ఓ పెళ్లికి వచ్చింది లేదు, నువ్వు దేనికి రాలేదు, నీకు ఇప్పుడు ముఖమే లేదు, నీకు పబ్లిక్ మొత్తం తిరస్కరిస్తుంది. కాంగ్రెస్ కు బీజేపీకి డిపాజిట్ కూడా రాదు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నేతలు మంత్రి మల్లారెడ్డి అనుచరులు ఓవరాక్షన్ చేశారు. చౌటుప్పల్ మండలం ఆరగూడ గ్రామంలో మంత్రి మల్లారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రచారాన్ని మీడియా ప్రతినిధులు వీడియో తీశారు. అయితే ఓటర్లతో మాట్లాడుతుంటే మీడియా ప్రతినిధులు వీడియో తీయడంపై మల్లారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. దీంతో రెచ్చిపోయిన అనుచరులు వీడియో తీస్తున్న రిపోర్టర్ల ఫోన్లు గుంజుకున్నారు. అంతటితో ఆగకుండా మీడియా ప్రతినిధులను తిట్టారు. అయితే మంత్రి మల్లారెడ్డి అనుచరుల ప్రవర్తనపై మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నాంపల్లి మండలంలో మంత్రి సబిత ఇంద్రారెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది పథకాలను వివరించారు. మునుగోడు అభివృద్ది చెందాలంటే టీఆర్ఎస్ కే పట్టం కట్టాలన్నారు. కూసుకుంట్లను మరోసారి అసెంబ్లీకి పంపించాలని ఆమె కోరారు. ఇక పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నారాయణపురం మండలంలోని గిరిజన తాండాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పాలనపై పరిస్థితిపై ప్రజా ప్రస్థానం పాదయాత్రలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండల కేంద్రంలో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో పాల్గొన్న షర్మిల అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్రంలో పరిస్థితిపై విరుచుకుపడ్డారు. ఏరోప్లేన్లు హెలికాప్టర్లు కూడా కొంటున్నాడు సార్. ఈ డబ్బులందా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకప్పుడు కేసీఆర్ సార్ ఇదే కేసీఆర్ సార్ స్కూటర్ మీద తిరుగుతుండే. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులన్నీ? మీ డబ్బులే కదా. తెలంగాణ ప్రజల ఖజానాను కొల్లగొడితే వచ్చిన డబ్బులు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టులోనే 70,000 కోట్లు కొట్టేశాడు కేసీఆర్ సార్. ఏ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు 38,000 కోట్లకు చేయాలనుకున్నాడో అదే ప్రాజెక్టును కాళేశ్వరంగా రీడిజైనింగ్ చేసి కేసీఆర్ గారు 120,000 కోట్లకు పెంచాడు. మరి 70,000 కోట్లు అక్కడే అవినీతి జరిగింది కదా. ఎవరిని ఉద్ధరించాడు కేసీఆర్ సారు? మొత్తానికి వాళ్ళు వాళ్ళ కుటుంబం. ఏమన్నాడు కేసీఆర్ సార్ ఒకప్పుడు? నేను నా భార్య ఉన్నాము, నాకు సేరు బియ్యం అయితే సరిపోతుంది, నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు, నాకు ఉద్యోగం తప్ప ఏమీ లేదన్నాడు కదా. ఇప్పుడు ఎక్కడున్నాడు? కొడుకు బిడ్డ అల్లుడు మేనల్లుడు ఇంకోడు అందరికీ పదవులు అనుభవిస్తున్నారు కదా. మరి డిగ్రీలు పీజీలు చదివిన మన బిడ్డలనేమో హమాలి పని చేసుకోమంటున్నారు. ఏమంటే అంతకంటే పనే లేదట కేసీఆర్ తెలంగాణలో. ఇదే నా బంగారు తెలంగాణ. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికలు ఏవైనా ప్రచారంలో సీతక్క ధనేందన్న పాత్రను పోషిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు సైతం ములుగు ఎమ్మెల్యే సీతక్క ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్ల మనస్సు గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పులిబిడ్డలై గర్జించాలంటే మరి అసెంబ్లీకి స్రవంతి గారిని స్రవంతి గారి చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద మీ భుజ స్కందాల మీద ఉన్నది అని తెలియజేస్తా ఉన్నాను. మునుగోడు అంటే మరి నల్గొండ అన్న, మునుగోడు అన్న బండెనక బండి గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కరోడా అని మరి ఆనాడు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గడ్డ ఈ యొక్క మునుగోడు గడ్డ, నల్గొండ గడ్డ. మునుగోడు గడ్డ అంటేనే మరి కాంగ్రెస్ గడ్డ, కాంగ్రెస్ గడ్డ మునుగోడు గడ్డ. ఈ మునుగోడు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఇప్పటికే ఒక ఆయన మరి 22,000 కోట్లకు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు. ఆ డబ్బులతోటి ఇవాళ మన యొక్క ఓటును కొనుక్కోవాలని చూస్తా ఉన్నారు. తమ్ముళ్ళారా, గత 8 సంవత్సరాలుగా ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం, ఇవ్వలే ఆ ప్రభుత్వం, ఇవ్వలే ఇస్తానన్న 3,016 రూపాయల జీవన భృతి కూడా ఇవ్వలే, గ్యాస్ ధరలు తగ్గియలే, పెట్రోల్ ధరలు తగ్గియలే, పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు 1,000 కోట్లు ఇచ్చి పేదోళ్ళ మీద ముక్కు పిండి పన్నులేస్తా ఉన్నారు, పాల ప్యాకెట్ మీద ధరలు వేస్తా ఉన్నారు, పెన్సిల్ మీద ధర వేస్తా ఉన్నారు, కట్టుకునే బట్ట మీద ధరలు వేస్తా ఉన్నారు. ప్రతిదీ కూడా మరి కాదేది కవితకు అనర్హమని ఆ రోజు శ్రీశ్రీ అన్నట్టుగా సచ్చే పుట్టిన కా నుంచి సచ్చే అంత వరకు కూడా ప్రతి దాని మీద బిల్లుల మీద బిల్లులు, బిల్లుల మీద బిల్లులు, జిఎస్టీలు, పన్నుల మీద పన్నులేసి ఈ రోజు ఓట్లప్పుడు రాగానే 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళా గెలవాలని చూస్తారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలోని టీబీ క్యాంపు ఏర్పాటు చేశారు. ప్రగతి ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల వైద్యాధికారి డాక్టర్ ఎలిజబెత్ రాణి ఆధ్వర్యంలో టీబీ క్యాంపును ఏర్పాటు చేశారు. అధిక దగ్గు, జ్వరం, బరువు తక్కువగా ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారి నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపినట్లు అధికారులు తెలిపారు.
మెదక్ జిల్లా రామంపేట మున్సిపాలిటీ పరిధిలో నేడు టీబీ క్యాంపు ఏర్పాటు చేశారు. ప్రగతి ధర్మానం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల వైద్యాధికారి డాక్టర్ ఎలిజబెత్ రాణి ఆధ్వర్యంలో టీబీ క్యాంపు ఏర్పాటు చేశారు. అధిక దగ్గు, జ్వరము, బరువు తక్కువగా ఉన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి వారి నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపినట్లు అధికారులు తెలిపారు. ఎవరికైనా టీబీ వ్యాధి నిర్ధారణ అయితే వారికి ప్రభుత్వం ఉచితంగా మందులు సరఫరా చేస్తుందని తెలిపారు. 2025 సంవత్సరం నాటికి టీబీ ముక్తి భారత్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు డాక్టర్ ఎలిజబెత్ రాణి తెలిపారు. టీబీ లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా నిర్లక్ష్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ సత్యమ్మ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు డిఎంహెచ్ గారి ఆదేశాల అనుసారము యాక్టివ్ కేసు ఫైండింగ్ చేయడం జరుగుతూ ఉంది. రామాయణపేట మున్సిపాలిటీలో రామాయణపేట సెక్టర్లో ఉన్న సబ్ సెంటర్స్ నుంచి ఎవరికైతే దగ్గు, బరువు తక్కువ ఉండడం కానీ, తీవ్రమైన జ్వరం రావడము, ఎస్పెషల్లీ నైట్ పూట జ్వరం రావడము, చెమటలు పట్టడము ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని గుర్తించి షుగరు, బీపీ, ఇతర వ్యాధులతో, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళని ఫైండ్అవుట్ చేసి టీబీ లక్షణాలని గుర్తించి యాక్టివ్ కేసు ఫైండింగ్లో భాగంగా టీబీ నోటిఫికేషన్ చేయడం జరుగుతూ ఉంది. చాలామంది శాంపుల్స్ కలెక్ట్ ఇస్తూ ఉన్నారు, తెమ్మడ శాంపుల్స్ ఇస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మొత్తం 5 సబ్ సెంటర్ల స్టాఫ్ అంతా పాల్గొనడం జరిగింది. టీబీ సూపర్వైజర్స్, టీబీ టీం, రామాయణపేట టీయూ యూనిట్ మొత్తం ఇక్కడ ఉండడము, ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఈ టీబీ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. గర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్ చేస్తూ ఓ భర్త తన భార్యకు దొరికిపోయాడు. దీంతో అందరి ముందు భార్య ఆమె భర్తకు దేహశుద్ధి చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూపీలోని గజియాబాద్ లో భర్తతో చిన్న గొడవ కారణంతో భార్య తన అమ్మగారి ఇంటికి వెళ్లిపోయింది. అయితే కర్వాచౌత్ పండుగ కోసం షాపింగ్ కు వెళ్లిన భార్య తన భర్త ఇంకొక యువతితో సన్నిహితంగా ఉండటం గమనించింది. వెంటనే అతడి వద్దకు వెళ్లి ఆ యువతి ఎవరంటూ నిలదీసింది. దీంతో విషయం అర్థం చేసుకున్న భార్య భర్త కాలర్ పట్టుకుని ఎడాపెడా వాయించింది. అయితే భర్తతో వచ్చిన యువతి భార్యను వారించే ప్రయత్నం చేయగా భార్య తరపు బంధువులు అడ్డుకున్నారు. ఆమెను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. అనంతరం భర్తపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఆ ఇల్లాలు. తో పతా చలా ఏక్ మహిళా ద్వారా ఏక్ పురుష్ కి పిటాయి మౌకే పే కి జా రహి హై. వో పురుష్ ఉస్కా పతి హై జో అప్నీ ప్రేమికా కే సాథ్ మే ఉస్కో షాపింగ్ కరానే మార్కెట్ మే ఆయా హువా థా. तो फिलहाल युवक को हिरासत में लेकर के पुलिस द्वारा अग्रिम वैधानिक कार्रवाई संबंध में की जा रही है. की सूचना पुलिस को प्राप्त हुई, इस पर स्थानीय पुलिस मौके पर पहुंची तो पता चला एक महिला द्वारा एक पुरुष की पिटाई मौके पर की जा रही है. वो पुरुष उसका पति है जो अपनी प्रेमिका के साथ में उसको शॉपिंग कराने मार्केट में आया हुआ था. तो फिलहाल युवक को हिरासत में लेकर के पुलिस द्वारा अग्रिम वैधानिक कार्रवाई संबंध में की जा रही है. నగరంలోని అమీర్పేట ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి ఐటీ సోదాలు ప్రారంభమయ్యాయి. సోదాల నేపథ్యంలో ఆర్ఎస్ బ్రదర్స్ షోరూం బయట కేంద్ర బలగాలు మోహరించాయి. ఆర్ఎస్ బ్రదర్స్ షోరూం రికార్డులను ఐటీ అధికారులు తనిఖీ చేశారు. పలు పత్రాలతో పాటు కంప్యూటర్, హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్ఎస్ బ్రదర్స్ షోరూంలలో సోదాలు కొనసాగుతున్నాయి. షోరూంతో పాటు డైరెక్టర్స్ ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. నగరం జంట హత్యలతో మరోసారి ఉలిక్కి పడింది. తండ్రి కొడుకులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. గుర్తు తెలియని దుండగులు శుక్రవారం ఉదయం తండ్రి నరసింహశర్మ, కొడుకు శ్రీనివాసులను కత్తులతో పొడిచి పొడిచి అతి కిరాతకంగా హతమార్చారు. తండ్రిపై దాడి చేస్తున్న సమయంలో కొడుకు అడ్డుకోబోయాడు. శ్రీనివాస్ పైన కూడా దుండగులు కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ హత్యను తమ బంధువులే చేశారంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. నరసింహ చెల్లెలు శోభ, ఆమె భర్త శ్యామ్ సుందర్, తమ్ముడు శేషయ్యపై కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఆస్తి తగాదాల వల్ల దాడి చేసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్తి తగాదాలు ఉన్నాయండి, ఆస్తి తగాదాలు కోర్టులో కేసు నడుస్తున్నాయి, కోర్టులో కేసు నడుస్తున్నాయి. వాళ్ళు ఫస్ట్ టైం అటెంప్ట్ చేశారు, ఇది సెకండ్ అటెంప్ట్ వాళ్ళు ఫస్ట్ టైం అప్పుడు ఉన్నప్పుడు ఉందండి. కేవలం మా అత్తయ్య వాళ్ళు, మా అత్తయ్య కొడుకు, బాబాయ్ కొడుకు, బాబాయ్ దీంట్లో ఇవాళ ఇది ఉన్న అనుమానం అండి. ఆస్తి తగాదాలే ఉన్నట్టున్నాయండి. మా తమ్ముడు 3 నెలల క్రిందనే వచ్చాడండి, వాడు చనిపోవడానికి వచ్చినట్టున్నాడు వాడు. లేదా వాడు
నేను నిద్రిస్తున్నాము, అప్పటికి నేను మేల్కల్నే ఉన్నా. అప్పుడు వచ్చింది బాగా పెద్దగా శబ్దం వచ్చింది కేకలు. కేకలు రాగానే నేను బాల్కాన్లోకి వచ్చినాను. బాల్కాన్లోకి వచ్చినాక నిమిషం చేపట్టునే ఒకడు వెళ్ళిపోయింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పార్టీ సంక్రమించి పార్టీ ఉంటుంది కదా, మనసులో అయితే ముందులో నా ఏమీ ఎంతమంది వచ్చారు ఇద్దరు మా బిల్డింగ్ నుంచి కూడా వీడియో తీసింది. నాకు చెప్తుండడం వల్ల వీడియో సరిగ్గా రాలే. నేరాలకు ఛేదించడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి అన్నారు. జగదేపూర్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్సీ కృష్ణమూర్తి, స్థానిక సర్పంచ్ భిక్షపతి గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. నేరాలను ఛేదించడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి అన్నారు. జయదేపూర్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్ఐ కృష్ణమూర్తి, స్థానిక సర్పంచ్ భిక్షపతి గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కృష్ణమూర్తి మాట్లాడుతూ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను, దోపిడీలను అరికట్టవచ్చన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, వాటితో 24 గంటలు నిఘా ఉంటుందని పేర్కొన్నారు. వ్యక్తిగత భద్రత కోసం ప్రతి ఒక్కరూ ప్రైవేటీకరణ వ్యవస్థలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న గ్రామస్తులకు అభినందనలు తెలిపారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించి బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింహులు, టీఆర్ఎస్ అధ్యక్షుడు జహంగీర్, సీఏ కనకయ్య, పల్లుగడ్డ ముదిరాజ్ అధ్యక్షుడు ఎల్లేష్, వట్టిపల్లి ముదిరాజ్ అధ్యక్షుడు బాలరాజు, స్కూల్ చైర్మన్ సాయిలు, కనకయ్య, రఘుపతి, నర్సింహులు, లచ్చయ్య, ఇద్దయ్య, రాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేద్దామని చెప్పి కుల పెద్దలందరినీ అడగగానే అందరూ స్పందించి తమరు మాట్లాడుకున్న తర్వాత వారి యొక్క సంఘం నుంచి సుమారు 70,000 రూపాయలను వెచ్చించి తమ గ్రామం మొత్తం కవర్ అయ్యే విధంగా కెమెరాలు ఏర్పాటు చేసుకున్నందుకు మాందాపూర్ గ్రామ ప్రజలందరినీ, ముఖ్యంగా పెద్ద మనుషులను అందరూ సహకరించినటువంటి కుల సంఘాల అందరి కూడా పేరు పేరున మా జగదేపూర్ పోలీస్ వారి యొక్క నమస్కారాలు. దేశం తరఫున సారు వచ్చి ఈ కెమెరా పెట్టుకోవాలని అందరినీ కురిసి కూర్చుండబెట్టి మాట్లాడి అందరం నేను సహకరించాం. కెమెరా పెట్టి చేసిపోయిన సార్ వాళ్ళు కోలలూరుతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తా పడడంతో గ్రామస్తులు పండగ చేసుకున్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామం నుంచి సిద్దిపేటకు 1200 కోళ్లు తీసుకుని వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కోళ్లు చెల్లా చెదురుగా పడ్డ విషయం తెలుసుకున్న లక్ష్మాపూర్ గ్రామస్తులతో పాటు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు సైతం దొరికిన కోళ్లను దొరికినట్లుగా తీసుకెళ్లారు. సుమారు 800 కోళ్లను మాయం చేసినట్లు డ్రైవర్ తెలిపాడు. డ్రైవర్ మాత్రం గాయాలతో బయటపడ్డాడు. మెదక్ జిల్లా రామయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి రామయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ రాజేష్ హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మెదక్ జిల్లా రామయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేడు ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి రామయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ రాజేష్ హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. 2 సంవత్సరాలు శ్రద్ధగా చదివితే జీవితంలో స్థిరపడవచ్చని, చెడువ్యసనాలకు బానిసలు కాకుండా చదువుపై శ్రద్ధ వహించాలని సీఏ చంద్రశేఖర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. ఇంటర్మీడియట్ విద్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులకు సూచించారు. బాల బాలికలు, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం షీ టీమ్స్ ఏర్పాటు చేసినందున ఎలాంటి ఇబ్బందులకు గురైనా షీ టీమ్ ను ఆశ్రయించాలని విద్యార్థినులకు సూచించారు. శ్రద్ధగా చదివి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డితో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గుర్తుంటది ఎందుకంటే మనం ఇక్కడ 10th అయిపోయి ఇంటర్మీడియట్ కి వచ్చిన తర్వాత ఈ ఇంటర్మీడియట్ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం. ఈ 2 సంవత్సరాలు ఏదైతే ఇంటర్మీడియట్ లో మీరు జాయిన్ అయ్యి ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ మీ ఈ 2 ఇయర్స్ మీరు కష్టపడి చదవండి, భవిష్యత్తులో ఉన్నటువంటి వచ్చే రాబోయే మీరు అంటే ఇప్పుడు మీరు నాకు తెలిసి మీరు 18, 19 ఉండదు, 17 లో ఉంటారు. మీకు రాబోయే 30-40 సంవత్సరాలు ఈ ఇంటర్మీడియట్ లో చదువుకున్న చదువుతోటే ప్రతి బేసిక్ ఇక్కడ అది మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకానమీ ఏముంటే అవి ఆ గ్రూప్స్ అన్ని ఏ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్టుకు ఇంటర్మీడియట్ అనేది పునాది.
నేను నేను ఎప్పుడైనా నాది యాక్చువల్ గా నేను ఒక్కటే ఒక్కసారి ప్రైవేట్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత వచ్చే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిటీపేట్లో చదువుకున్న చదువు తర్వాత పీజీకి ఈ అన్నిటి కూడా ఇంటర్మీడియట్ బేస్ ఇంటర్మీడియట్ లో మీరు కష్టపడి చదివితేనే మీ భవిష్యత్తు మొత్తం హ్యాపీగా ఉంటుంది మాకు అక్కడ ప్లస్ ఫ్యామిలీ క్యారెక్టర్ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని పర్ఫెక్ట్ సిటిజన్ కావాలి నేను ఈ గవర్నమెంట్ విద్యాలయంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉండాలంటే ఏదైతే పిల్లలకి క్లాసెస్ టీచర్ చెప్తారో పెద్దలు చెప్తారో అవన్నీ పాటించి అందరూ సత్యవాల మనస్ఫూర్తి కోరుకుంటూ ముగిసింది విద్యార్థులు విద్యార్థులు తప్పకుండా పాటిస్తారని అనుకుంటున్నాను రెండే కార్యక్రమాలు నిర్వహించుకుంటాం ఒకటి ప్రజెస్ పార్టీ ఇంకోటి ఫేవరెట్ పార్టీ ఆ రెండు రోజుల్లో మాకు ఎట్లా ఉంటే డీజే సౌండ్ అనేది అవసరం పడుతుంది మునుగోలు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నిన్న నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే అయితే ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు కానీ తడబడుతూ చేసిన ప్రసంగం ఇప్పుడు బాగా ట్రోల్ అవుతోంది తన నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు అంటూ మొదలు పెట్టిన నుంచి ఒక్కటే అక్షర దోషాలు అవి చిన్నవి అయితే పర్లేదు కానీ భారీగా అవడంతో వైరల్ అవుతోంది తనకు అవకాశం ఇచ్చిన కేసీఆర్ అనే ఒక పదం మాత్రమే కరెక్టుగా అన్నారు మిగతావంతా తడబాటే నామినేషన్ వేసేందుకు వచ్చిన పెద్దలు అని మంత్రి కేటీఆర్ పేరు తప్పుగా పలికారు కల్వకుంట్ల తారక రామారావు అనే పేరును కాస్త నందము అనేశారు అక్కడే ఉన్న కార్యకర్తలు గోలు చేయడంతో రామారావు అనేసి సర్దుకునే ప్రయత్నం చేశారు మనం అందరం కూడా కలిసి తెలంగాణను సాధించుకొని తెలంగాణను సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు ఒక కుటుంబ సభ్యునిగా మునుగోడు అభ్యర్థిగా నాకు 2014లో అవకాశం ఇచ్చి మీ వద్దకు పంపిస్తే మీరందరూ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు ఎమ్మెల్యేకి గెలిపించిన దాంట్లో మీ అందరు రుణం తీసుకోవాలని ఈ ప్రాంత రుణం తీసుకోవాలని నేను కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంత సమస్యలన్నీ చెప్పగా 600 కోట్ల రూపాయలు నిధులిచ్చి ఆ నిధులతోటి ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లన్నిటినీ నిర్మాణం చేసుకొని అదేవిధంగా మౌలిక వసతులన్నీ నిర్మాణం చేసుకొని 100 కోట్లు నిధులు తెచ్చుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నాం కేసీఆర్ గారు ఉద్యమ కాలంలోనే ఈ ప్రాంతంలో కలియే జరిగిన వ్యక్తిగా ఇక్కడ ఫ్లోరోసిస్ వ్యాధిని గమనించి ఫ్లోరోసిస్ వ్యాధి నిర్మూలన కొరకు తాగునీళ్లు కావాలని అదేవిధంగా సాగునీళ్లు కావాలని చెప్పిన సందర్భంలో ఇక్కడ సాగునీళ్లను కూడా ఏర్పాటు చేసుకోవడం కొరకు కేసీఆర్ గారు 2000 కోట్ల రూపాయలు నిధులిచ్చి శివన్నగూడెం రిజర్వాయర్ను అదేవిధంగా చెన్నగూడెం రిజర్వాయర్ పనులను మనం మొదలుపెట్టుకున్నాం ఇటీవల ఇండియన్ ఆర్మీలోని జూమ్ అనే కుక్క మృతి చెందింది ఈ నేపథ్యంలో ఆర్మీ అధికారులు ఆ శునకానికి సెల్యూట్ చేస్తూ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆర్మీ డాగ్స్ యూనిట్ జూమ్ సేవలను గుర్తు చేసుకుంది అందులో భాగంగా మిగతా ఆర్మీ డాగ్స్ ను సైతం ఆ శునకానికి సంతాపంగా అధికారులు తీసుకువచ్చారు జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా టాంగ్పావా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి అనంతరం ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది అయితే ఈ ఆపరేషన్ లో జూమ్ అనే ఆర్మీ డాగ్ కూడా పాల్గొంది ఉగ్రవాదులు ఉంటున్న ఇంటికి జూమ్ అనే ఆర్మీ కుక్కను అధికారులు పంపగా అది వారిపై దాడి చేసింది ఆ సమయంలో కుక్క శరీరంలోకి 2 బుల్లెట్లు దూసుకు వెళ్లాయి అయినప్పటికీ లెక్క చేయకుండా జూమ్ వీరోచితంగా పోరాడి దీని ఫలితంగా 2 ఉగ్రవాదులు హతమయ్యారు శ్రీనగర్ లోని వెటర్నరీ హాస్పిటల్లో 2 రోజులుగా చికిత్స పొందుతున్న ఈ శునకం ఇటీవలే కన్నుమూసింది जब ये जो असोल डॉग हो या कोई भी किस्म का आर्मी डॉग हो अगर अपने कार्य के दौरान अगर शहीद होते तो उनको प्रॉपर तरीके से एक जैसे फौजी शहीद होने के बाद उनको श्रद्धांजलि दिया जाता है सेम वैसे ही एक डॉग अगर शहीद होता है उनके लिए भी सेम टू सेम श्रद्धांजलि दिया जाता है उनके शव को हम लोग लेके आते हैं उनका कफिन के अंदर उनको देके और अपने तिरंगे के साथ लपेटे हुए उनको हमेशा श्रद्धांजलि देते हैं हमारे वरिष्ठ अधिकारी जो है उन
सेरेमनी में आते हैं और उनको श्रद्धांजलि देते हैं और बाकी जो डिटेल किया हुआ फौजी आते हैं वो लोग भी अपना श्रद्धांजलि उनको प्रदान करते हैं। तो ये जो इसकी ट्रेनिंग 2010 में आर्मी सेंट्रल कॉलेज मेरठ में शुरू हुई थी, जो ओसामा बिन लादेन को मारने के लिए अमेरिकी सील कमांडो ने जो कायरो नाम के डॉग का ये इस्तेमाल किया था, वो एक असल्ट बेल्जियम मेनालॉजी डॉग ही था। तो उसी के आधार पर ये ट्रेनिंग शुरू हुई और इसका हमारे बहुत अच्छा रिजल्ट मिल रहा है। सर देखिए, हमारे लिए तो ये बहुत दुख की वो बात होती है, क्योंकि जो हमारा एक डॉग शहीद होता है तो जैसे जवान है ऐसा ही डॉग का पूरा रिकॉर्ड होता है सेना के अंदर, उसका भी सर्विस रिकॉर्ड होता है। और एक अच्छा ट्रेन करने के लिए डॉग को बहुत मेहनत लगती है, और ऐसे अगर जवान की तरह ही डॉग को भी वो शहीद श्रद्धांजलि दी जाती है। न्यूज मुझे हेडलाइंस मरोसारी। పేద మధ్యతరగతి వంటింట్ల నుంచే బీజేపీ పతనమన్న మంత్రి, మోదీ పాలనలో కట్టెలపోయే దిక్కయిందని మండిపడ్డ కేటీఆర్. ఆర్ఎస్ బ్రదర్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్లలో ఐటీ సోదాలు, హార్డ్ డిస్క్లు బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్న అధికారులు. రామయ్యంపేట మండలంలో కోళ్ల వ్యాన్ బోల్తా, దొరికినవి దొరికినట్లు ఎత్తికెళ్లిన ప్రజలు. నేరాలను ఛేదించడంలో సీసీ కెమెరాలు ఎంత ఉపయోగపడతాయన్న సబ్ ఇన్స్పెక్టర్, జగదేపూర్ మండలంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన కృష్ణమూర్తి. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం. We'll be right back.